ఈ సోరియాసిస్ బార్ నుంచి పడకుండా, అటాక్స్ రాకుండా ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ గ్యాప్ వచ్చినా పేషెంట్ కెన్ బి వెరీ హ్యాపీ. సో మనం ఈరోజు సోరియాసిస్లో ఎటువంటి చికిత్సలు వచ్చాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయో చూసుకుందాం. జనరల్గా సోరియాసిస్ అనగానే అందరూ కూడా నాటు వైద్యంకే మొగ్గు చూపుతారు. అలా కాకుండా లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, లోపలికి ట్యాబ్లెట్స్ వేయటమే కాకుండా సోరియాసిస్లో లైట్ థెరపీ అనేది కొత్తగా వచ్చింది. అలాగే ఎక్సైమర్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఈ సోరియాసిస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయండి. ఇంజెక్షన్స్ అంటే చాలామంది అమ్మో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి స్టెరాయిడ్స్ ఏమో అని భయపడతారు. అలా కాదండి, బయోలాజికల్స్ అని వెరీ వెరీ సేఫ్ ఇంజెక్టబుల్స్ వచ్చాయి. ఈ ఇంజెక్టబుల్స్ దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ వాడినట్టయితే, ఇంజెక్టబుల్స్ బాడీ వెయిట్ని బట్టి, అంటే పేషెంట్ యొక్క బాడీ వెయిట్ని బట్టి మేము ఇంజెక్షన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. అటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక 6 మంత్స్లోనే సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిజీజ్ ఫ్రీ పీరియడ్ అనేది తెచ్చుకోవచ్చు. డిజీజ్ ఫ్రీ పీరియడ్ ఉన్నప్పుడు ఎటువంటి సోరియాసిస్ పేషెంట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ సోరియాసిస్ అనేది చాలా స్ట్రెస్కి గురి చేస్తుంది. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్, అంటే సోషల్గా మూవ్ అవటానికి చాలా ఇన్హిబిషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే సోరియాసిస్కి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటామో, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే నాటు వైద్యం కాదండి, డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన మెడిసిన్స్. ఆ మెడిసిన్స్లో ఇమ్యునో సప్రెసన్స్ అనేవి ఉంటాయి, బయోలాజికల్స్ అనేవి ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి. లేదు నేను ట్యాబ్లెట్స్ వేసుకోనండి, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ట్యాబ్లెట్స్, నేను వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్, ఎగ్జైమర్ లేజర్ అనేది ఉంటుంది. 308 నానోమీటర్స్ బ్యాండ్ ఉన్న ఎగ్జైమర్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సోరియాసిస్ కంట్రోల్ అవుతుంది. లేదండి అసలు నాకు సోరియాసిస్ ఉంది, నేను క్లినిక్ కూడా పద్దాక రాలేను, ఎన్నిసార్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోలేను అంటారా, అటువంటి వాళ్ళకు కూడా లైట్ థెరపీ అనేది ఉంది. ఇది నారో బ్యాండ్ యూవీబీ థెరపీ. కానీ ఇటువంటి ట్రీట్మెంట్ అయితే మీరు మీ ఇంటి వద్దనే ఈ లైట్ థెరపీ తీసుకున్నప్పుడు సోరియాసిస్ బాగా కంట్రోల్ అవుతుంది. సింగిల్ ఆయింట్మెంట్ రాసుకోకుండా, సింగిల్ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా లైట్ థెరపీతోనే, కేవలం ఒక లైట్ ద్వారానే సోరియాసిస్ని తగ్గించవచ్చు. కాబట్టి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయండి, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సోరియాసిస్తో బాధపడే వాళ్ళందరూ ఈ నాటు వైద్యానికి గుడ్ బై చెప్పి డెర్మటాలజిస్ట్ దగ్గరకు వచ్చి ఈ లైట్ ట్రీట్మెంట్స్ గురించి కానీ, బయోలాజికల్స్ గురించి కానీ, లేకపోతే సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ గురించి కానీ తెలుసుకొని ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఇది మీ హెల్త్ ఇష్యూస్ అవ్వకుండా, సపోజ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ, ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మెడిసిన్ వాడాలంటే ప్రాబ్లం అవుతుంది. సో అటువంటి వాళ్ళు ఎగ్జైమర్ లేజర్ ట్రీట్మెంట్ కానీ, లేజర్ థెరపీ ఐ మీన్ లైట్ థెరపీ కానీ తీసుకున్నప్పుడు, నారో బ్యాండ్ థెరపీ కానీ తీసుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఏ మెడిసిన్ లేకుండానే సోరియాసిస్ అనే డిజీజ్ని తగ్గించుకోవచ్చు. ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.